ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో తిరుమల నంబి అవతారోత్సవాలు ప్రారంభం. భక్తాగ్రేసరుడికి విశేష పూజలు, నైవేద్యాలు. శ్రీవారి గరుడోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలపై టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. ఊంజల్ సేవలో కామాక్షి కపిలేశ్వరుల దివ్యానుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. సకల ప్రాణకోటికి శుభదాయకాలు శ్రీవారి పాదాలు. తిరుమల క్షేత్రం నారాయణగిరిలో నెలవైన హరిచరణాలు. విశేష కథనం. కరుణాంతరంగుడు, అభయప్రదాయకుడు శ్రీ లక్ష్మీ నృసింహుడు. తిరుమల ఉత్తర మాడవీధిలో కొలువైన ప్రహ్లాద వరదుడు. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని సేవించి తరించిన భక్త శ్రేష్ఠుల్లో తిరుమల నంబి అగ్రపథంలో నిలిచారు. స్వయంగా శ్రీవారే తిరుమల నంబిని తాత అని సంబోధించారు. ఈయన సేవలకు మెచ్చి దక్షిణ మాడవీధిలో ఆయన వంశీయులు తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా భాద్రపద మాసంలో తిరుమల నంబి అవతారోత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి బుధవారం వరకు తిరుమల నంబి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం తిరుమల నంబి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి విచ్చేసిన శ్రీవైష్ణవులు చతుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం, రామాయణ పారాయణాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అనంతరం తిరుమల నంబికి విశేష పూజాదికాలను జరిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి తిరుమల క్షేత్రంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ జరిగే స్వామివారి గరుడ సేవకు విశేషంగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై తిరుపతి జేఈఓ పోల భాస్కర్ సోమవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, అదనపు సివిఎన్ ఎస్ఓ శివకుమార్ రెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గరుడ సేవను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్, అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే దారిలోని దేవలోక్ వద్ద భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 33 ఎకరాల్లో 2500 వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జేఈఓ సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి భక్తులు తిరుమలేశునికి కానుకల రూపంలో సమర్పించిన 2780 కిలోల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దీర్ఘకాలిక డిపాజిట్ చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సోమవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని టీటీడీ ఆర్థిక గణాంకాధికారి ఓ బాలాజీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ మణిపల్వేషన్ సోమవారం సాయంత్రం అందజేశారు. స్వల్పకాలిక డిపాజిట్ అయిన 2043 కేజీల బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక డిపాజిట్లుగా మార్చిన తరువాత 2780 కిలోలకు పెరిగింది. ఈ 2780 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టీటీడీ దీర్ఘకాలిక డిపాజిట్ చేసింది. ఈ డిపాజిట్ కాలపరిమితి 12 సంవత్సరాలని స్టేట్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఊంజల్ సేవలో మనోహరంగా భక్తులను కటాక్షించారు. ప్రసిద్ధ సేవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా స్వామి అమ్మవార్లను అలంకరించిన అర్చక స్వాములు ఆలయంలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్లు ఊంజల్ సేవలో భక్తులను ఆశీర్వదించారు. ఇంకోవైపు సోమవారాన కామాక్షి కపిలేశ్వరిని దర్శించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనువిందు చేసింది. కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పూజ, పుణ్యాహవాచనం, ద్వారాతోరణ ఆరాధన, సోమకుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర దేవతా హోమం, పూర్ణాహుతి, ద్రవ్య పూజ, కుంభ ఉద్వాసన తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై మహానివేదన, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మహాద్వార బంధ స్థాపన కార్యక్రమం జరిగింది. పురాతనమైన ఈ ఆలయాన్ని 10 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ద్వారబంధ స్థాపన విశేషంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించి ధన్యులయ్యారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అంటూ పదకవిత పితామహుడు కీర్తించిన దివ్య చరణాలు శ్రీవారి పాదాలు. ఈ పాదాలు అఖిల చరాచర ప్రాణకోటికి మోక్షదాయకాలు. శరణు వేడిన వెంటనే ఆశ్రిత భక్తవత్సలుడి అపార కరుణ కురిపించే దివ్య చరణామృతాలు శ్రీవారి పాదాలు. శేషాచల సానువుల్లో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతమైన నారాయణగిరిపై నెలవైన శ్రీవారి పాదాలు భక్తులకు సదా పూజనీయం. శ్రీ మహావిష్ణువు అంశగా శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూలోకంలో అడుగుపెట్టిన ఆ దివ్య ప్రదేశం విశేషాలు మీకోసం. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారు స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. భాద్రపదమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చావతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్లు పురాణోక్తి. తిరుమలగిరిలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటోంది. తిరుమలేశిని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత ప్రాంతంగా అలరారుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలిపాదం మోపారు. కాగా శిలాతోరణం వద్ద 2వ పాదం మోపి ఆనంద నిలయంలో అర్చాస్వరూపంగా వెలిశారని ఓ కథనం. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండా కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ శ్రీవారి పాదాలను తనివితీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుంచి కింది భాగంలో కానవచ్చే తిరుమలేశుడి దివ్య సన్నిధానాన్ని, వేల కోట్ల తేజోమయ కాంతలతో ధగధగాయమానంగా వెలిగిపోయే బంగారు గోపురాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. నారాయణగిరి చేరుకున్న భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. శ్రీవారి పాదాలను దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణలు చేసి నేతిదీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ ద్వాదశి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అర్చకులు సుగంధభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీవారి పాదాలకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఇక తిరుమలకు ప్రధాన జలవనరులైన కళ్యాణి డ్యాం, కుమారధార, పసుపు ధారలకు నారాయణగిరి పర్వత ప్రాంతం నుంచి జాలువారే జలపాతాల నుంచి నీరు వస్తుంది. స్వామి పాదం తాకిన పరమ పుణ్య ప్రాంతం నుంచి తిరుమలగిరిలో లభించే ప్రతి నీటి బొట్టును భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యామృత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక శ్రీవారి పాదాల మండపం చెంత టీటీడీ భక్తుల సౌకర్యార్థం జలప్రసాద కేంద్రంతో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చింది. స్వామి పాదాలను దర్శించుకుని పునీతులైన భక్తజనం అక్కడే ఉన్న టీటీడీ అటవీ శాఖ వారి కుటీరంలో కొంతసేపు సేదతీరి ఇటు ఆహ్లాదకర ప్రకృతి సోయగాన్ని, అటు శ్రీవెంకటేశ్వరుడి ఆధ్యాత్మిక చరణామృతాన్ని ఒకేసారి ఆస్వాదించి పరవశిస్తారు. గతంలో 8 సంవత్సరాల క్రితం వచ్చాము. ఇప్పుడు అప్పటికిప్పటికి మార్పులు బాగా అయినాయి. మరుగుదొడ్లు కానీ, సేవా అక్కడ పాదరక్షలు కానీ, అక్కడ కూడా మెట్లు అరేంజ్ కొత్తగా అరేంజ్ చేశారు, బాగున్నాయి. సౌకర్యాలు కూడా, రోడ్ సౌకర్యం కూడా కానీ పర్లేదు, బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా నీట్గా చాలా నీట్గా అరేంజ్ చేశారు, పర్లేదు. అప్పటికిప్పటికైతే 10 ఇయర్స్ కంటే కూడా ఇప్పుడు ఇంకా
బాగా పిచ్చి మా పిల్లలు మొక్కుతే కూడా అన్ని సరే మంచిగా జరిగినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు గణనాథుని నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తున్నాయి. వాడవాడలా వెలిసిన మండపాల్లో బొజ్జగణపయ్య భక్తుల నైవేద్యాలను అందుకుంటున్నారు. విభిన్న రీతుల్లో కొలువుదిరిన వినాయక ప్రతిమలను భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. పలు ప్రాంతాల్లో మూడో రోజున గణనాథులను ఊరేగించి నిమజ్జనం చేశారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశేష భక్త జనుల నడుమ జరిగిన సిద్ధి బుద్ధి సమేత గణనాథుని కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని పంచిపెట్టింది. ఉత్సవంలో భాగంగా సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండప పూజ, నాంది సప్తమాతృకా పూజ, కాశీయాత్ర, నిశ్చితార్థం, వరపూజ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజలను విశేషంగా జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోకు నారతో కొలువుదీర్చిన 20 అడుగుల వినాయక స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 4 చేతులతో శంఖు చక్రాలు, గదతో అందంగా కొలువుదీరిన శివుని ప్రియసుతుని భక్తులు కనులారా దర్శించుకున్నారు. స్వామివారి పక్కన మూషిక వాహనం ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం గ్రామంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా గణనాథునికి అభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు పూజలు చేసి ఊరేగింపుగా మండపానికి చేరుకుని స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో భక్తులు గణనాథుని దీక్షలు స్వీకరించారు. ఏటా గణనాథుని నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు దీక్ష స్వీకరించి స్వామివారిని నియమ నిష్ఠలతో పూజిస్తారు. 2013 సంవత్సరంలో 32 మంది భక్తులతో ప్రారంభమైన దీక్ష ప్రస్తుతం 200కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారిని సహస్ర నామార్చనతో అర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భక్తశోభితంగా దర్శనమిస్తున్నాయి. గణనాథుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల్లో ప్రత్యేక పూజలు మనోహరంగా జరుగుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం. రంగారెడ్డి జిల్లా కొత్తపేట అంబేద్కర్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని సేవించి తరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణనాథుని ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. తొలి పూజలు అందుకునే లంబోదరుడి సేవలు భక్తులు తరిస్తున్నారు. ఇందులో భాగంగా భగత్ నగర్లో ప్రతిష్ఠించిన భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు స్వామివారికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. భాద్రపదం మాసాన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రదక్షిణలు చేసిన తరువాత సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. ఉపాలయాలుగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారిలను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కరీంనగర్ లోని శివాలయంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఉదయాత్ పూర్వమే పరమశివుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై శివలింగాన్ని గంధంతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు శివుని దర్శించి నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో నెలవైన శ్రీ పరదేశమ్మ తల్లి ఆలయంలో వృక్షహారతి కార్యక్రమం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించే వృక్షాన్ని దేవత స్వరూపంగా భావించి భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆపై పరదేశమ్మ తల్లిని దర్శించుకుని తన్మయులయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తాండా తీజ్ సంబరాలతో కళకళలాడింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ తీజ్ ఉత్సవాన్ని ఆరేళ్లకు ఒక పర్యాయం కోలాహలంగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొలకెత్తిన గోధుమ పైరును బుట్టల్లో ఉంచి డప్పు చప్పుళ్ల మధ్యన ఊరేగింపుగా ముత్యాలమ్మ సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారికి గోధుమ పైరును సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. భాద్రపద మాసం సోమవారాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేక ప్రీడి అభిషేక సేవ అర్చనల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. ఓం నమశివాయ అని స్మరిస్తూ పరవశించారు. ఆ విశేషాల సమాహారం చూద్దాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలో నిలవైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. పరమశివుడు మల్లికార్జున స్వామిగా శ్రీ బ్రహ్మరాంబికా సమేతుడై కొలువుదీరిన పుణ్య ప్రదేశమిది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. విజయనగరం జిల్లా చింతల వలస గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై బిల్వ పత్రాలతో అర్చించారు. భక్తులు ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కొలువైన స్వయంభూ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయాత్పూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. రామభక్త హనుమాన్ ఆలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శాంతి హోమం జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఈ హోమాన్ని నిర్వహించారు. ఆగమోక్తంగా వేద పండితుల మంత్రోచారాల మధ్య హోమం వైభవంగా సాగింది. భక్తులు విశేషంగా ఈ హోమంలో పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. హైదరాబాద్లోని మారేడుపల్లి శ్రీ శృంగేరి పీఠం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పుష్పాలంకరణ చేసిన వేదికపై ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, యజ్ఞపవిత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కళ్యాణ క్రతువులను ఆద్యంతం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మంగళహారతులు కళ్లకు అద్దుకుని తమ జీవితాలు కళ్యాణప్రదంగా సాగాలని కోరుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఉత్తరమాడ వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా వినుతికెక్కింది. అహోబిల మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయాన్ని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ప్రతిరోజు శ్రీ మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన తరువాత ఆలయ మాడవీధుల్లో ఊరేగించే సమయంలో స్వామి అమ్మవార్లకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం తరపున నైవేద్యం అందజేసి కర్పూర హారతులు సమర్పించడం సంప్రదాయం.
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు తీర్థాలు నెలవై భక్తుల్లో మనోల్లాసాన్ని నింపుతున్నాయి. తిరుమలేశుని దర్శించుకున్న భక్తులు ఈ ప్రాచీన క్షేత్రాలను పుణ్యతీర్థాలను సేవించి పావనులవుతున్నారు. అటువంటి క్షేత్రాల్లో శ్రీవారి ఆలయ ఉత్తర మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. అహోబిల మఠం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1398వ సంవత్సరంలో అహోబిల మఠాన్ని శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్థాపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని వైభవాన్ని తన 32,000 సంకీర్తనల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వీరి శిష్యులే. తిరుమల కొండకు తొలుత మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసింది కూడా అహోబిల మఠం తొలి పీఠాధిపతే. తిరుమల శ్రీవారి ఎలవేల్పు దేవుడిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రసిద్ధి చెందారు. అందుకే శ్రీవారు శ్రీ పద్మావతీదేవిని వివాహమాడే సమయంలో తొలి నైవేద్యాన్ని ఎవరికి సమర్పించాలి అని అడగగా, అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి సమర్పించండి అని బదులిచ్చినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. శరణాగత వత్సలుడైన శ్రీ స్వామివారి కరుణా కటాక్షాలు శ్రీవారి భక్తులందరిపై ఉండాలనే సంకల్పానికి నిదర్శనమే ఉత్తర మాడవీధిలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. ఇక ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చే స్వామివారి ఆలయ గర్భగుడిపై గజలక్ష్మి అమ్మవారు, గర్భద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయులు కొలువుదీరి ఉన్నారు. గర్భాలయంలో ఆదిశేషిని పడగనీడలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తి దివ్యమంగళ స్వరూపం సదా భక్తులపై కరుణాంతరంగ వీక్షణాలు వెదజల్లుతూ తేజోమయంగా దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారి మూలమూర్తికి కింది భాగంలో గరుడాళ్వార్లు, ఆ పక్కనే నమ్మాళ్వార్, స్వామి దేశికన్, అహోబిల మఠ తొలి పీఠాధిపతి శ్రీ శఠగోప యతీంద్ర మహాదేశికన్, శ్రీ లక్ష్మీ నరసింహ యతీంద్ర మహాదేశికన్ ఉత్సవాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. శ్రీ నరసింహస్వామివారి అవతార నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు మూలవర్లకు ఉత్సవర్లకు విశేష అభిషేకాలు ఆరాధనలు నిర్వహిస్తారు. ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత మాడవీధుల్లో ఊరేగే సమయంలో స్వామి అమ్మవార్లకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం తరఫున పలహారాలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు అందజేస్తారు. ఈ ఆలయ గర్భగుడి ప్రాకారాలపై ఒకవైపు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు, మరోవైపు శ్రీవారు, వెనుక భాగంలో ధన్వంతరి మూర్తి కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధులను సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నేదునూరులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఉమా చెన్నమల్లేశ్వర స్వామివారి సన్నిధిలో వేదశాస్త్ర విద్వత్ సభ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థం వేదధర్మ పరిరక్షణ కోసం వేదశాస్త్ర విద్వత్ సభ నిర్వహించారు. ఈ విద్వత్ సభలో వివిధ శాఖల వేద పండితులు, అధ్యాపకులు, ఘనపాఠీలు పాల్గొని వేద పారాయణం చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపంలో వేదశాస్త్ర ప్రవర్తక ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమీక్ష ప్రస్తావన జరిగింది. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు వేదాలు, ఆగమాలు, పురాణ ఇతిహాసాల అభ్యాసంతో పాటు సేవారంగంలోనూ ముందుంటూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా విద్యాపీఠంలోని విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విద్యాపీఠంలోని బోధనా భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన సిహెచ్ బాలత్రిపుర సుందరి బృందం శ్రీవారికి నృత్య నివేదన సమర్పించింది. చక్కటి హావభావాలతో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. గా
కలితనాక్షరంగ సరిగ రేగ పద పద తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం కొనసాగుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.